ప్రభు నామములో అందరికి నా వందనాలు. మరలా ఈ వారం ఉదయకాల సమయంలో మీ అందరితో కూడా దేవుని యొక్క మాటల్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా. ఉదయకాల సమయంలో ప్రభువా, పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని సంగతులు మేము తెలుసుకున్నట్లుగా సహాయం దయచేయండి నాయన. మా తండ్రి యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభువా. మా తండ్రి నీ లేఖన భాగాలు మేము ఎంత చదివినా ఎంత ఆలోచించినా మా జ్ఞానానికి మా ఊహకు అందని గొప్ప మర్మములు దాచించిన దేవ, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వాక్శక్తిని అనుగ్రహించి నన్ను బలపరచమని దీవెనలు వేస్తున్నాం, మళ్ళీ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమే. మరొకసారి ప్రభు నామములో వందనాలు. వచ్చిన పాట ఒక పల్లవి ఒక చరణాన్ని పాడుకుందాం. గత కాలమంతా కాచితివే అన్ని వేళలందు తోడై నిలా చితివే. గత కాలమంతా కాచితివే అన్ని వేళలందు తోడై నిలా చేతివే. లెక్కకు మించిన మేలులెన్నో నాకు నొసగిన నజరేయుడా. లెక్కకు మించిన మేలులెన్నో నాకు నొసగిన నజరేయుడా. కృప వెంబడి కృప నాపై చూపి నన్ను ఆదరించితివే. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా. గత కాలమంతా కాచితివే అన్ని వేళలందు తోడై నిలచితివే. శ్రమ వెంబడి శ్రమ నను బాధించిన కంటికి రెప్పల నన్ను కాచినావే. శ్రమ వెంబడి శ్రమ నను బాధించిన కంటికి రెప్పల నన్ను కాచినావే. ఏమిచ్చిని నే తీర్చగలనయ్య దేవా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్య దేవా. నా జీవితం నీ కంకితం, నా జీవితం నీ కంకితం. గత కాలమంతా కాచితివే అన్ని వేళలందు తోడై నిలచితివే. లెక్కకు మించిన మేలులెన్నో నాకు నొసగిన నజరేయుడా. లెక్కకు మించిన మేలులెన్నో నాకు నొసగిన నజరేయుడా. కృప వెంబడి కృప నాపై చూపి నన్ను ఆదరించితివే. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా.
మరొకసారి ప్రభు నామములో అందరికి నా హృదయపూర్వక వందనాలు. గత ధ్యానాంశాలన్నింటిలో మనం కుటుంబంలో సమాధానాన్ని గురించి మాట్లాడుకున్నాం. భక్తులు దేవునితో సహవాసం కలిగి ఉండి దేవుడు కోరుకున్న కుటుంబాలుగా ఉన్న ఒక కుటుంబంలో నోవహు కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాట వినుక మరి అవిధేయతలో పడిన ఆదాము కుటుంబాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది నాన్న మరికొన్ని విషయాలు మరి దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనం నేర్చుకుందామండి. అందరూ కూడా ఈ మాటలను శ్రద్ధగా వినాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి మీ యొక్క గృహాల్లో నా మాటలు వినబడటానికి దేవుడు చూపిన ఇది మహాకృప. మరి ఈ కృపను బట్టి నేను మీతో మాట్లాడటానికి ఆశపడుతూ ఉన్నాను. ఇది నాన్న ధ్యానాంశము, దేవుడు కోరుకున్న కుటుంబముగా మనం ఎదుగుతున్నామా? దేవుడు కోరుకున్న కుటుంబముగా మనం ఎదుగుతున్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 ఒక మాట ఏమి రాయబడిందంటే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట. మరి ఇదొక కుటుంబాన్ని గురించి, ప్రతి కుటుంబాన్ని గురించి, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని గురించి దేవుడు కోరుకునేటువంటి విధానం ఏమిటి అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. ఈ గ్రంథంలో ఈ కుటుంబాలు దేవునికి ఎలా ఇష్టమైన కుటుంబాలుగా ఉండాలి అనేది లేఖనాల ద్వారా మనం నేర్చుకోవలసిన అవసరత కనబడుతుందన్నమాట. కుటుంబం అనగా భర్త, భార్య, పిల్లలు, ఇంకా ఎవరైనా పెద్దవారు ఉంటే వృద్ధులు. ఈ కుటుంబము ఈ విధంగా ఇంతమందిని కలిగిన దాన్నే కుటుంబం అంటారు. ఈ కుటుంబానికి ఒక గృహం అవసరం. ఈ గృహము భౌతిక సంబంధమైనటువంటిది, కానీ భౌతికంగా ఎన్నో వనరులు దేవుడు మనకి ఇచ్చాడు, వాటన్నిటిని మనం వినియోగించుకుంటున్నాం. ఈ కుటుంబంలో ఆత్మీయమైనటువంటి దీవెన మరి ఆత్మీయమైనటువంటి జీవితాలు ఉండాలని దేవుని యొక్క కోరిక. భౌతిక కుటుంబం అనేక విషయాల్లో ఎదుగుదల కనబడుతుంది, మరి అభివృద్ధి కనబడుతుంది, తృప్తి కనపడుతుంది. ఇంకా తృప్తి లేకపోయినట్లయితే ఏదో ఇంకా కావాలి అని, సాధించాలి అనేటువంటి ఎదుగుదల వైపు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఆ భౌతిక సంబంధమైన మానవ జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు కోరుకున్న కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేసి, ఎవరు ఏ విధంగా ఉన్నా నేను దేవుడు కోరుకున్న కుటుంబంగా నా కుటుంబం ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రతి క్రైస్తవుడికి ఉండటం ఎంత అవసరం. కాబట్టి ఈ ఆత్మీయ కుటుంబంలో ఎలా ఎదుగుట ఎలా అనేది లేఖనాల్లో నుండి మనం చదువుకుందాం. అయితే ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు మరి ప్రారంభంలో మొట్టమొదటిగా ఈ పనిని చేసి ఈ వ్యవస్థను స్థాపించి వివాహము, పిల్లలు, ఆర్థిక వనరులు ఇవన్నీ కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. ఈ వివాహం తర్వాత పిల్లలు వివాహ జీవితంలో కూడా ప్రతి వివాహం అయిన వ్యక్తి కూడా ఒక తండ్రికి బిడ్డే. కాబట్టి ప్రభుత్వ వ్యవస్థ కూడా మనతో ఉంది. ఆ ప్రభుత్వ వ్యవస్థలో ఆధార్ కార్డు అని, రేషన్ కార్డు అని, విద్య అని, ఉద్యోగాలని ఈ వ్యవస్థ కూడా మనతో పాటు కొనసాగుతుంది. ఈ వ్యవస్థలో కూడా మనం ఉన్నాం. ఇది ప్రభుత్వ వ్యవస్థ అన్నమాట. మరి దైవిక వ్యవస్థ కూడా మనతో పాటు ఉంది, మనతోనే కొనసాగుతూ ఉంది. మరి ఈ వ్యవస్థలో మనం ఏమి సంపాదించుకోవాలని ఆలోచించేటువంటి వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. ఈ దినాల్లో ఎక్కువ మంది భౌతికమైన వనరుల కోసం దేవుణ్ణి వాడుకోవటం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ అది అంత కరెక్ట్ అయిన విషయం కాదు, అది కరెక్ట్ కూడా కాదు. దైవికమైన వ్యవస్థలో మారు మనసు, మరి దేవుని యందు భయభక్తులు, నీతి న్యాయాలు, దీని ప్రతిఫలం పరలోకము అనేటువంటిది మనకి పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవికమైన వ్యవస్థలో ఇవి ఉన్నాయి. దీని యొక్క ముగింపు ఎలా ఉంటుంది అంటే, ఉంటే వేదన లేకపోతే సంతోషం అనేటువంటి రెండు స్థలాల్లోనికి మనం కొనిపోబడతాం. గత ధ్యానాంశాల్లో రెండు మార్గాల గురించి, రెండు కుటుంబాల గురించి మరి అనేక లేఖనాల ద్వారా నేను మీతో మాట్లాడటం జరిగింది. అయితే
ఈ దైవికమైన వ్యవస్థలో సంతోషం ఉంది. మరి దైవికమైన వ్యవస్థకు మనం దూరంగా ఉండి కేవలం భౌతికంగానే ఎదగాలి అనుకుంటే అందులో వేదన అనేది మనం చూడగలుగుతాం. దేవుణ్ణి ఎరిగినటువంటి మొట్టమొదటి కుటుంబం మనకు తెలుసు, ఆదికాండం 1:28 అధ్యాయము. ఆదాము అవ్వల యొక్క పరిస్థితి మనకు తెలుసు. ఇందులో ఈ భాగాలను మనం ఆలోచన చేసినట్లయితే వీరికి దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. మొట్టమొదటగా మీరు ఫలించండి అని దేవుడు ఆశీర్వదించాడు. ఫలించటం అంటే మనకు తెలుసు, విస్తరించండి అని దేవుడు ఆశీర్వదించాడు. భూమిని నిండించండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. భూమిని మీరు లోపరుచుకోండి, భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ కూడా మీరు స్వాధీనపరుచుకోండి అని, ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తులుగా వీరిద్దరిని చేయాలనేది దేవుని యొక్క ఆశ కోరిక అన్నమాట. అవి అథారిటీస్ అన్నీ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆర్డర్ చేయటమే అవ్వ ఆదాములు అంటే ఏలేటువంటి వారిగా మరి దీవించబడ్డారు వాళ్ళు. విస్తరించబడాలని దేవుడు కోరుకున్నాడు, భూమే చాలనంతగా విస్తరించాలి. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పక్కన పెట్టడం అనేది మనం చూసాం. మరి పురుషుడు స్త్రీకి ఒక శిరస్సుగా దేవుడు నియమించాడు. శిరస్సు ఉన్నటువంటి వ్యక్తులే అందంగా కనబడుతూ ఉంటారన్నమాట. శిరస్సు లేకుండా ఉట్టి బాడీలే ఉంటే భయపడతారు. పురుషుడేమో శిరస్సు కుటుంబానికి, స్త్రీ ఏమో శరీరము, పిల్లలేమో ఆశీర్వాదం అన్నమాట. అని పురుషుడు చేయవలసిన పనులు కార్యక్రమాలు పురుషుడు మాత్రమే చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది భౌతికంగా మనకి తెలుసు, అది ఒక క్రమం. స్త్రీలు చేయవలసినటువంటి కొన్ని పనులు స్త్రీలు మాత్రమే చేయాలి. ఇద్దరు కలిసి చేసే పనులు కొన్ని ఉంటాయి, అవి ఇద్దరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో కుటుంబాలు జాగ్రత్తగా కట్టుకోవాలి. ఈ పురుషుడు ఒక మంచి భర్తగా, తండ్రిగా, కుమారుడిగా, ఒక మంచి శిరస్సుగా, పరిపాలకుడుగా, నాయకుడుగా, కంట్రోలర్గా, యజమానుడిగా ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నాడు పురుషుడు. మంచి భర్త, తండ్రి, శిరస్సు, మంచి పరిపాలకుడు, నాయకుడు, కంట్రోలర్, ఇంత ఆధిక్యత దేవుడు మరి పురుషుడికి ఇచ్చి కుటుంబాన్ని మరి నువ్వు ప్రేమించాలి, పోషించాలి, అథారిటీస్ అన్నీ నీకే ఇస్తున్నాను, నువ్వు సంరక్షించాలి, మంచి షెల్టర్ ఇవ్వాలి భార్యకు బిడ్డలకు అని మరి దేవుడు వీళ్ళకి ఆదాముకి అంటే పురుషుడికి ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చి మరి కుటుంబాన్ని నడిపించుకునే విధానాన్ని తయారు చేసి ఉంచాడనమాట. అయితే మరి పిల్లలు ఎలా ఉండాలి అనేది, మరి పిల్లలు ఎలా చదువుకోవాలి అనేది నిర్ణయించేది కూడా తండ్రి అయి ఉండాలి. ఒకవేళ పిల్లలకి ఏదైనా ఆలోచనలు ఉంటే వాళ్ళ నిర్ణయాలు కూడా తండ్రి చర్చించేటువంటి విధానంలో ఉండాలి. సామెతల గ్రంథము 13:22 చక్కని మాట కనపడుతుందండి. మంచి తండ్రి అంట తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడంట. పిల్లలను నడిపించే విషయంలో తండ్రి మొట్టమొదట భక్తి కలిగి ఉంటే పిల్లలను కూడా భక్తిలో నడిపించేటువంటి విధానం కనపడుతుంది. భక్తి అనేది స్త్రీలదే అని చాలామంది పురుషులు అనుకుంటారు. పురుషుల యొక్క ఉద్దేశం అది, మా ఆవిడ వెళ్తున్న చాలే, భక్తి మా ఇంటి వెళ్ళిపోతా సరిపోద్ది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. 113:11 భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి అన్నమాట. ఎంతో అధికంగా దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు. ద్వితీయోపదేశ కాండంలో 6:6 చక్కని మాటలు తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించినటువంటి విషయాలన్నిటినీ కూడా నువ్వు గ్రహించాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు వాటిని అభ్యసించి నీ పిల్లలకు కూడా వాటిని నేర్పించాలి, నీ పిల్లల యొక్క హృదయాల్లో కూడా వాటిని నాటాలి. ముందు నీ హృదయంలో భద్రపరచుకోవాలి, తర్వాత నీ పిల్లలకు కూడా వాటిని అభ్యసించి అభ్యసింపచేసి వారు ఆ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు వారు ఆ మాటలను మరి ధ్యానం చేసేటువంటి వారిగా ఉండాలి అనేటువంటిది ఈ ద్వితీయోపదేశ కాండం ద్వారా తెలియజేయబడుతుంది అన్నమాట. ఈ క్రమంలో మనం చూసినట్లయితే నోవహు మరి ఒక మంచి దేవుని యొక్క కృపను పొందిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము కూడా అలాగే
దేవుని కృపను పొంది మంచి కుటుంబాన్ని కట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము విషయంలో అయితే 18:19 ఎట్లనగా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తర్వాత తన పిల్లలకు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగితిని సాక్ష్యమిస్తున్నాడు దేవుడే. తన ఇంటి వారందరికీ కూడా నీతి న్యాయములు జరిగించాలి అని యెహోవా మార్గములో నడుచుకోవాలని బ్రతిమలాటం కాదు పిల్లల్ని ఆజ్ఞాపించాడంట. కుటుంబం అంతటికీ కూడా తన పిల్లలకు తన ఇంటి వారికి కూడా దేవుని మార్గములో మీరు ఉండాలి అని ఒక పురుషుడు అధార్తిగా తన కుటుంబాన్ని నడిపించుకోవటానికి ఒక యజమానిగా పిల్లలను ఆర్డర్ చేసేటువంటి తండ్రిగా ఉన్నాడు. చాలామంది మరి తండ్రులుగా ఈ యొక్క స్థితిని కోల్పోతున్న తండ్రులను కూడా మనం చూస్తూ ఉన్నాం. కుటుంబంలో పురుషుని తర్వాత మొదటి వ్యక్తి స్త్రీ, ఆయనకి ఎంత ప్రాధాన్యత ఉందో పిల్లల యొక్క మనసుల్లో, ఇక స్త్రీకి అంటే తల్లికి కూడా అంతకంటే ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఎందుకంటే అనేకసార్లు ఏదైనా చెప్పాలంటే తండ్రి దగ్గర చెప్పలేరు, తల్లి దగ్గర అయితే చనువుగా మాట్లాడటానికి పిల్లలు ఇష్టపడతూ ఉంటారు. దేవుడు డిజైన్ చేసినటువంటి స్త్రీ అంటే ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి కోడలుగా, ఒక కార్యనిర్వాహకురాలుగా, మరి హోమ్ మినిస్టర్ అనవచ్చు ఏమని. ఎందుకంటే మా కుటుంబాన్ని మరి ఆర్డర్ చేసేటువంటిదిగా నడిపించేటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి డ్యూటీస్ ఉన్నాయి. ఈ డ్యూటీల్లో భర్తకు లోబడి ఉండేటువంటి డ్యూటీ కూడా ఈమెకి ఉందన్నమాట. సామెతల గ్రంథము 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. ఓడబెరికేటువంటి డిపార్ట్మెంట్ ఉంది, కట్టేటువంటి డిపార్ట్మెంట్ కూడా వేళల్లో ఉందన్నమాట. అయితే జ్ఞానము కలిగినటువంటి స్త్రీని గురించి చక్కని మాట చెప్పబడిందన్నమాట. తన ఇల్లు కట్టుకునేటువంటి జ్ఞానము దేవుని సన్నిధిలో తప్ప అది ఎక్కడా కూడా దొరకదన్నమాట. దేవుని యొక్క వాక్యానికి లోబడి, భర్తకు లోబడి, దేవునికి భర్తకు లోబడినట్లయితేనే అది ఒక మంచి జ్ఞానముగా మరి పరిగణలోకి తీసుకోవటం అనేది జరుగుతుందన్నమాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:22-24 మన అందరికీ తెలుసు. దేవుడు స్త్రీని సాటి అయిన సహాయముగా మనకు అనుగ్రహించాడు. అలాగే కొలసీ పత్రిక 3:18 మీరు తర్వాత చదువుకోండి. మొదటి పేతురు పత్రిక 3:1-6 మీరు చదివినట్లయితే ఈ స్త్రీకి ఉండవలసినటువంటి విధానాలను దేవుడు ఎలా డిజైన్ చేశాడో వాక్యానుసారంగా ఇక్కడ మనకు కనబడుతుందన్నమాట. ఆదికాండం 2:18 సాటి అయిన సహాయముగా దేవుడు కోరుకున్నాడు. మంచి ఉపదేశం కలిగినటువంటి స్త్రీగా, బిడ్డలను ఉపదేశించేటువంటి వ్యక్తిగా మరి దేవుడు ఆ హక్కునిచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ యొక్క ఉపదేశం కలిగినటువంటి స్థితిని కూడా దేవుడు ఆమెకి ఇచ్చాడనమాట. మరి అంత మాత్రమే కాకుండా కష్టపడి పని చేయాలి ఇంట ఉండి. అంత మాత్రమే కాకుండా తన పిల్లలను భక్తిలో పెంచాల్సినటువంటి భారం కూడా తల్లి మీద మోపబడిందన్నమాట. మొదట మంచి ఒక వ్యక్తిగా, స్త్రీగా హన్నాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన యొక్క కుమారుణ్ణి మరి దైవజనుడి దగ్గర ఎలాగన విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పెంచబడాలి అనేటువంటి తీర్మానం ద్వారా మరి ఒక మంచి తీర్మానం చేసుకుంది. అలాగే మరి సమూయేలును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. చిన్నతనము నుండి దేవుని సన్నిధిలో పెంచబడి మరి ఒక ఉన్నతమైన స్థితిని చూసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మోషే తల్లి కూడా, అలాగే తిమోతి తల్లి కూడా మరి యునికి అనేటువంటి ఆవిడ మరి తిమోతికి ఎంతో సహాయకురాలుగా కుటుంబాన్ని నడిపించినటువంటి వ్యక్తిగా ఉంది. స్త్రీ తన కుటుంబాన్ని ప్రభావితం చేయగలదు. స్త్రీ యొక్క బాధ్యత అనేక చోట్ల మంచి ప్రార్థనా పరులుగా ఉండాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి స్త్రీలు, రేయి మదర జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయమని విలాప వాక్యాల్లో వ్రాయబడింది. ప్రార్థించాలి, మంచి ఉపదేశం చేయాలి, బిడ్డలను మంచి భక్తిలో పెంచాలి. అంటే ఈ పనులు మనం చేయ ఒక తల్లిగా తండ్రిగా చేయాలి అంటే మొదట ఈ తల్లి తండ్రి
ఈ యొక్క భక్తి మార్గాన్ని అభ్యసించినట్లయితే పిల్లలు కూడా అదే మార్గంలో ఉంటారు. మన గత అంశాల్లో నేర్చుకున్నాం. యెహోషువ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అంటాడు, అన్య దేవతలను మీరు సేవిస్తారో, మీరు ఏ దేవతలను సేవించినా నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. ఎంత గొప్ప తీర్మానం అన్నమాట. ఆయన అలా డిజైన్ చేసుకున్నాడు ఆయన యొక్క కుటుంబాన్ని. ఆ కుటుంబం మరి దేవుని యొక్క మాటకు లోబడి దేవునితో నడుచుచు, దేవుని మాట విని దేవునికి సంతోషకరమైన జీవితాన్ని, దేవుని ఆనంద పెట్టే జీవితాన్ని జీవించినట్టుగా అనేక సార్లు మనము మరి నోవహును జ్ఞాపకం చేసుకుంటాం. వాడను తయారు చేయమన్నప్పుడు 120 సంవత్సరాలు తయారు చేయటం పట్టినప్పటికీ కూడా ఎన్నడూ కూడా దేవుని యొక్క మాటకు ఎదురు చెప్పటం కానీ అవిశ్వాసంతో ఆలోచించటం కానీ ఇలాంటి పరిస్థితి అతని హృదయంలో లేదు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా, విన్నది విన్నట్టుగా వాడను డిజైన్ చేసుకుంటూ వచ్చాడు. ఎంతోమంది హేళన చేసినా, ఎంతమంది నమ్మకపోయినా, ఎంతమంది ఆ యొక్క వాడ విషయంలో తన సువార్త విషయంలో ఆయన్ని పట్టించుకోకపోయినప్పటికీ కూడా దేవుని పట్టించుకున్నాడు. దేవుడు ఆపత్కాలంలో ఆ జలప్రళయంలో ఆ కుటుంబం రక్షించబడటానికి గల కారణం ఏంటంటే దేవుని మాట వినాలని తన యొక్క కుటుంబాన్ని తాను డిజైన్ చేసుకున్నాడు. కోడండ్రను ఎక్కారు, కుమారులు ఎక్కారు, భార్య ఎక్కింది, కుటుంబం అంతా సురక్షితంగా ఉండటానికి నోవహు మాట కుటుంబం వింది. నోవహు మాట కుటుంబం వినటానికి కారణం ఏంటంటే నోవహు మొదట దేవుని మాట విన్నాడన్నమాట. అయితే ఈ నోవహు జీవితంలో అంత నీతి కలిగి ప్రవర్తించి మరి ఈ తరము వారిలో నీవే నీతిమంతుడుగా కనబడ్డావు అనేటువంటి మంచి సాక్ష్యాన్ని ఆయన పొంది ఉన్నాడు. ప్రతి పురుషుడు కూడా కుటుంబంలో, ప్రతి యజమాని కూడా మరి ఇలాంటి మంచి నాయకుడుగా, నీతి న్యాయములను అనుసరించేటువంటి నాయకుడుగా, కుటుంబాన్ని సంరక్షించేటువంటి వారుగా ఉంటే ఆ కుటుంబానికి ఎంతో దీవెన. చాలామంది దినాల్లో స్త్రీలు చేసేవేమో పురుషులు చేసేవేమో స్త్రీలు చేయటం, కొన్ని పనులు, కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు కుటుంబాల్లో మనం చూస్తున్నాం. ఒకరినొకరు గౌరవించుకునేటువంటి పరిస్థితి కనపడలా, ఒకరినొకరు మరి అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కనపడలా కుటుంబాల్లో. వీళ్ళే ఇలా ఉన్నారు అనుకుంటే పిల్లలు మరెంతకన్నా అతి భయంకరంగా వారి యొక్క జీవితాలు, ఉన్నతమైన విద్యలు అభ్యసించాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటే సరైన విద్యాబుద్ధులు సంపాదించుకోలేక నిరాశ, నిస్పృహలు, అనేక దురలవాటుల్లో ఎంతోమంది మరి యవనస్తులు పడిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే సరైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోలేక, వారి జీవితం ఎలా ఉండాలో వారు డిజైన్ చేసుకోలేక, దేవుడిచ్చినటువంటి ప్రణాళిక ఎంతో గొప్పదనేటువంటి విషయాన్ని మర్చిపోయి, దేవుడు నన్ను సృష్టించడం అంటే నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి, నేను మరి ఈ యొక్క భూమి మీద ఒక యజమానుడిగా ఒక వీటన్నిటిని మీరు స్వాధీనం చేసుకుని ఏలుడు అని ఆదాముతో దేవుడు ఎలా చెప్పాడో మనందరికీ కూడా అలాంటిది మరి ఒక స్వాధీనం చేసుకునేటువంటి, ఫలించేటువంటి, అభివృద్ధి చెందేటువంటి కృపను దేవుడిచ్చాడు. వీటన్నిటిని మనం మర్చిపోతున్నాం అనేకసార్లు. నేనేమీ చేయలేను, లేదా చదవలేను, పని చేయలేను, లేదా ఏయో కొన్ని సాకులతో దేవుణ్ణి వెంబడించడానికి బదులుగా అనేక రకాలైనటువంటి మరి ఆ దుష్ట సాంగత్యాలతో మరి వారి దుష్టుల్ని వారి అనుచరులుగా ఎంచుకొని మరి జీవితాలు అనేక సార్లు పతనావస్థకు దారి తీస్తూ ఉన్నాయి. అలా ఎన్నో కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి. భూమి మీద ఉన్నటువంటి ఏ కుటుంబం కూడా పతనం కాకూడదు. మన కుటుంబానికి నాయకుడు మన తండ్రి అయిన దేవుడు అన్నమాట. మొట్టమొదటగా మనం చదువుకున్నాం Ephesians 3:4 మరి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని మనం పిలువబడుతున్నామో ఆ తండ్రి ఎదుట నిలవబడటానికి మనం సమర్థులుగా మనల్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఏ తండ్రి ఎదుట పిల్లలని మనం పిలవబడటానికి మనం ఏర్పాటు చేయబడ్డామో ఆ తండ్రి ఎదుట మనం నిలబడినప్పుడు నిర్దోషులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క తండ్రి పరిశుద్ధుడు కనుక మన తండ్రి ఎదుట మనము పరిశుద్ధపరచబడిన వారమై నెమ్మదికరమైనటువంటి, సమాధానకరమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి, దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తిగా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఎలా కోరుకున్నాడో, ఈ భూమి మీద ఈ కుటుంబాలన్నీ కూడా ఎలా ఉండాలో, ఆయన ప్రతి మనిషిని కూడా యథార్థవంతుడిగా సృష్టించాడంట.
ఆయన నరులను యథార్థవంతులుగా సృష్టించిన కానీ వారు వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకొని బుద్ధిగా చెడిపోయిన వారయ్యారంట. బుద్ధిగా పనికి మాలిన స్థితిలో ఉన్నారంట. మరి ఇది దేవునికి చాలా బాధాకరమైనటువంటి విషయం. అయినా మనల్ని విడిచిపెట్టలేదు. తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనలను రక్షించి ఆయనకి ఇష్టమైన కుటుంబముగా డిజైన్ చేసుకోవాలని ఒకే ఒక కుమారుణ్ణి ఇయ్యటానికి ఆయన వెనుకాడలేదు. వెనుకాడక మన కొరకు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపి ఆయన సిలువ ద్వారా ఆయన మరణము ద్వారా మరి ఆయన పునర్ధానము ద్వారా మనం ఆయన విశ్వసించి మనం మన మనసు మార్చుకొని మన పాపక్షమాపణ నిమిత్తం మనం బాప్తిసం పొందటానికి మనం ఇష్టపడి మన యొక్క హృదయాన్ని దేవునికి అంకితం చేసుకోవడానికి మనం సమ్మతించినట్లయితే ఆయన మనల్ని ఒక మంచి కుటుంబముగా మరలా డిజైన్ చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. భూమి మీద ఉన్న ఏ కుటుంబం కూడా మరి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. జల ప్రళయం అప్పుడే ఆయన ఒక వాగ్దానం చేశాడు, మరలా నేను ఎప్పుడు కూడా ఇలాంటి మరి ఉగ్రతను రానివ్వను, నేను కనికరము కలిగిన దేవుణ్ణి, మిమ్మల్ని క్షమించి మీరు మార్పు నొందేలాగన నేను ఏదైతే చేయగలను అదంతా కూడా నేను చేస్తానని దేవుడు మనతో వాగ్దానం చేసి తన ప్రియ కుమారుని పంపాడు. ఈ ఆహ్వానాన్ని మనం అనేక చోట్ల వింటున్నాం, అనేక సార్లు బైబిల్ చదువుతున్నాం. దేవుడు మరి దేవుని గురించి మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం, కానీ వాటిని మనం సరైన విధానంలో డిజైన్ చేసుకోలేకపోతున్నాం. సరైన విధానంలో మన హృదయానికి అప్లై చేసుకోలేకపోతున్నాం. ఒక అలవాటు ప్రకారంగానో ఆచారం ప్రకారంగానో ఈ మాటలు విని మనం విడిచిపెట్టినట్లయితే మనకేమీ మరి ఫలితం ఉండదండి. మనం ఫలించాలి అంటే, మనం అభివృద్ధి చెందాలి అంటే దేవుడు మన కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో దానిని లేఖనాల్లో నుండి మనం చదువుకొని మన కుటుంబాలను మనం కట్టడానికి ఆలోచన చేసినట్లయితే, మన కుటుంబాలను మనం కట్టడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తే దేవుని యొక్క సహాయం మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. మన ఆలోచనలు మన ప్రయత్నాలన్నీ కూడా అవి దేవునికి ఇష్టమైతే తప్పకుండా సఫలం చేయగలిగిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. కాబట్టి మనము మన ఆలోచనలను భౌతికంగా ఎదగాలనే వైపు నుండి పక్కకు తీసుకొని వచ్చి ఆత్మీయంగా ఎలా నేను ఎదగగలను, ఆత్మీయమైనటువంటి కుటుంబముగా ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని ఆత్మీయమైనటువంటి శాంతిని సమాధానాన్ని నేను ఎలా పొందగలను అని పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానం చేసి మరి ఆలోచన చేసి దాని ప్రకారంగా మనం అభ్యాసం చేసుకుని మరి మనం దాని ప్రకారంగా ప్రవర్తించడానికి ఇష్టపడినట్లయితే మనం దేవుడు కోరుకున్న కుటుంబంగా దీవించబడతామండి. మరలా దేవుని చిత్తం అయితే ఒక మరొక అంశం ద్వారా నేను మీతో మాట్లాడతాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క అంశాన్ని ముగించుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. భూమి మీద నా తండ్రి ఎన్నో కుటుంబాలు మీరు విస్తరింప చేశారు ప్రభువా. ఎక్కడెక్కడ ఉన్నవారైనప్పటికీ అందరినీ ప్రేమించిన దేవుడు నీవు ప్రభువా. అని స్తోత్రం. సర్వ మానవాళిని రక్షించటానికి క్షమించటానికి మా తండ్రి నీ కుమారుడైన యేసు క్రీస్తును భూమి మీదకి పంపి మా తండ్రి ఏ కుటుంబము నశించిపోవుట నా తండ్రి మీకు ఇష్టం లేక ప్రతి కుటుంబాన్ని కట్టడానికి, ప్రతి కుటుంబాన్ని రక్షించటానికి, ప్రతి కుటుంబంలో ఉన్న మా తండ్రి తండ్రిని తల్లిని బిడ్డలను కుటుంబ వ్యవస్థను మా తండ్రి మీరు మా ప్రభు పరిశుద్ధపరచాలని నా తండ్రి మీరు కోరుకుంటూ ప్రభు విలేఖనాల ద్వారా అనేక విషయాలు మాకు తెలియచేస్తూ ఉన్నారు. మా తండ్రి ప్రకటించబడిన ఈ సువార్త మా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి మాటలు విన్న ప్రతి కుటుంబము కూడా ఒక మంచి కుటుంబముగా ఒక యథార్థమైన కుటుంబముగా కట్టబడటానికి కుటుంబంలో ఉన్న యజమానుడి యజమానురాలను బిడ్డలను వారికున్న మా తండ్రి భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విషయాలను మీరు తేటగా చూస్తూ ఉన్నారు. కనుక ఏదైతే కొదువుగా ఉన్నదో ఆ కొరతలు మీరు తీర్చండి ప్రభువా. ఆత్మీయంగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మలు రక్షించబట్టం కొరకు ప్రార్థిస్తున్నాం. శక్తి కలిగిన హస్తము చాపి ప్రతి కుటుంబాన్ని మీరు కోరుకున్న రీతిగా సిద్ధపరచగలరని ఈ దీవెనలన్నీ నీ ప్రియ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.